everyone, happy Ugadi, and today's vlog is about how we celebrate Ugadi festival. Telangana lo mem koncham different ga chestamu Ugadi pachadi and mem prasadaniki bobbatlu chestamu inka pooja avanne ela chestamo meeku chupistanu. Let's get into the video. I mean vlog. మమ్మీ ఎర్లీ మార్నింగే లేచి మామిడాకులతో తోరణాలు కట్టి అవి డోర్స్కి పెట్టారు. ఆ తర్వాత డాడీ మార్కెట్కి వెళ్ళి మంచి కుండను తీసుకొని వచ్చారు. దాన్ని బాగా వాష్ చేసి అక్కడ సైడ్కి పెట్టారన్నమాట. దాంట్లోనే కదా మనం పచ్చడి చేసుకునేది. ఇక్కడ మా చెల్లి అండ్ అక్క కలిసి బొబ్బట్లు చేయడానికి రెడీ చేస్తున్నారు. అది శనగపప్పు అండ్ బెల్లం రెండు కలిపి పాకం బెల్లం పాకంలో పప్పు గ్రైండ్ చేసి వేశారన్నమాట. దాన్ని పూర్ణం అంటారు కదా. ఆ పూర్ణాన్ని మనం మైదా పిండి ఆర్ గోధుమ పిండి లోపల పెట్టుకొని ఫిల్ చేసుకొని దాన్ని తాల్చి పూలేలు చేస్తాం. పోలేలు అనొచ్చు, వాటిని భక్ష్యాలు అనొచ్చు, ఆరల్స్ బొబ్బట్లు కూడా అనొచ్చు. బొబ్బట్లు శ్రావ్యక్క చేసింది, చాలా టేస్టీగా వచ్చాయి. అటువైపు అక్క అండ్ చెల్లి ప్రసాదం ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ డాడీ నెమ్మదిగా పూజ స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసి క్లీన్ చేసి బొట్లు పెట్టారు. మేము జంజం వేసుకుంటామన్నమాట. ఎవ్రీ పండుగకి పాత జంజాన్ని తీసేసి కొత్తది వేసుకుంటారు. పాప మా డాడీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు జంజం తీయడానికి. అదేమో అక్కడ చిక్కుకుందన్నమాట ఆ శాల్వకి. ఓకే ఫైనల్గా నేను కొంచెం హెల్ప్ చేసి తీసేసానమాట. కలుష్యం పెడితే చాలా మంచిది అంటారు కదా, సో ఎవ్రీ టైం మేము ఎవ్రీ పండుగకి కలుష్యం పెడతామన్నమాట ఇంట్లో. సో అలా అంతా సెట్ అయిపోయాక పూజ చేసేసారు. తర్వాత అఖండ జ్యోతి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఉగాది ఫెస్టివల్. సో అఖండ జ్యోతి ముట్టించి మేము ఈవినింగ్ వరకు దాన్ని అలాగే ఉంచాలన్నమాట. అది కొండ ఎక్కకుండా ఉంచాలి. వేపాకులు అల్లి కుండకి కడితే శుభం అంట, అంటే శుభం జరగాలని కుండకి వేపాకులతో అల్లి ఆ గార్లన్ లాగా కడతారు. అండ్ కంకణం కూడా కడతారు. తర్వాత పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మంచిగా కుండలో వాటర్ పోసుకొని సోంపు అండ్ ఓమ ఫ్రెష్గా సపరేట్ చేసేసుకున్నారన్నమాట. డస్ట్ ఏదైనా ఉంటే దాంతోపాటు సపరేట్ చేసేసుకొని ఆ కుండలో వాటర్లో వేసేసారు. ఆ తర్వాత చింతపండు రసం బెల్లాన్ని నీళ్ళలో కలిపేసుకున్నారు. దాంట్లో పువ్వు వేసారన్నమాట, వేప పువ్వు. మామిడికాయ తురుము వేసేసారు పులుపు టేస్ట్ కోసం. వేసేసాక ఆ వాటర్ని తీసుకెళ్ళి కుండలో కలిపారన్నమాట. సో అలా కుండలో వేసేసాక పచ్చడి ప్రిపరేషన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను గౌరమ్మని ప్రిపేర్ చేశాను. గౌరమ్మకు కూడా పూజ చేసిన తర్వాత డాడీ ఇంకా హారతి ఇచ్చేశారు. ప్రసాదం నైవేద్యం అవన్నీ ఎక్కించామన్నమాట.
అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అందరం హారతి తీసుకున్నాము. సో పచ్చడి తాగే ముందు మేము కంకణాలు కట్టుకుంటామన్నమాట. ఓకే, ఫైనల్గా పచ్చడి పూర్తయిపోయింది. అంటే అప్పుడే పూర్తయిపోయింది. కుండలో అలా కాసేపు ఉంచితే కూల్ అవుతుంది అన్నమాట ఆ పచ్చడి అంతా. సో దాన్ని గ్లాస్లో పోసేసారు డాడీ మిక్స్ చేసి. తర్వాత మా ఇంటికి పెద్ద అంటే మా ఇంటి మహాలక్ష్మి మా అక్క కాబట్టి సో ఫస్ట్ మా అక్కకి ఇచ్చారన్నమాట టేస్ట్ చూడడానికి. నచ్చిందంట అక్కకి. అండ్ నెక్స్ట్ నేను చూసాను, ఇంకా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంటుంది అసలు షడ్ రుచులు. అంటే అన్ని రుచులు కలిసి డిఫరెంట్ డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది నాకు పచ్చడి చాలా ఇష్టం. అండ్ తర్వాత మా చెల్లి తాగింది. ఎలాగైనా ఆర్డర్ వైజ్గానే తాగుతాము. సో చెల్లి రియాక్షన్ తీసుకోలేకపోయినా. హాయ్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. రీసెంట్గానే 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1 month కూడా అవ్వలేదు, అప్పుడే మళ్ళీ 10K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.